అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికి వందనాలు, శుభాలు. దేవుడు మీ అందరినీ దీవించాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మరోసారి ఈ రీతిగా నా తండ్రి అయ్యా, నీ దీనదాసరాలకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి మీ కొందనాలయ్యా. అయ్యా నా తండ్రి, ఎవరైతే నీ మాటలు వింటున్నారో అయ్యా, వారు దీవించబడేటట్లు, వారు ఆదరించబడేటట్లు, వారు ధైర్యంతో ఉండేటట్లు అయ్యా, నీలో ఇంకా ముందుకు సాగేటట్లు సహాయం చేయండి ప్రభువా. ఈ బలహీనురాలైన నీ దీనదాసురాల్ని కూడా అయ్యా మీరు వాడుకోనండి. నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండదు ప్రభువా, మీరు మాత్రమే మాట్లాడమని, మీ మాటలు నీ బిడ్డల యొక్క హృదయంలోనికి వెళ్ళినట్లు, కార్యం జరిగించినట్లు, వాళ్ళు ఓదార్చబడేటట్లు, ఆదరించబడేటట్లు, నీ వైపు తిరిగేటట్లు, నీ సన్నిధిలో ఇంకా బలవంతులయ్యేటట్లు కృపను చూపమని ఏసై పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా ఇందాం. ఈనాటి వాక్య ధ్యానము కీర్తనలు గ్రంథము 69:20 ఈ రీతిగా ఉంది. ఏమని అంటే, నిందకు నా హృదయము బద్దలయ్యను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయేరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరారయ్యేరి అని. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తుల జీవితాల్లో కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో నిందెల గుండా నడిపించబడిన భక్తులు ఉన్నారు. అయితే వారి నిందల్ని దేవుడు తొలగించాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా, నిందకు నా హృదయము బద్దలాయను అని ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు కూడా, ఎవరైనా నీ జీవితంలో కూడా నిందించే వాళ్ళు ఉన్నారా? నీ జీవితం కూడా నిందెల పాలైందా? చేయని నేరానికి దేవుని బిడ్డ, నువ్వు అనుకునేది ఒకటైతే దేవుని బిడ్డ, నువ్వు అందరినీ నమ్మి ఒకవేళ అంతా నా వాళ్ళే అనుకుంటూ సాగిపోతూ ఉంటే, నీ చుట్టూరు ఉన్న వాళ్ళు నిన్ను అయిన దాన్ని కాని దాన్ని అపార్థం చేసుకొని నువ్వు ఒక నిర్దోషివి అని నిన్ను నిందిస్తూ ఉంటున్నారా? లేకపోతే నువ్వు ఇది చేశావు అని, నువ్వు మంచి చేసినా మేలు చేసినా నిన్ను తప్పు పట్టి కృంగతీస్తున్నారా దేవుని బిడ్డ, నిందిస్తున్నారా? నువ్వు ఇలాంటి దానివని నీ జీవితంలో ఏదైనా కష్టాల గుండా నడిపించబడుతూ ఉంటే అందుకే నీకు ఇలాంటి స్థితి వచ్చిందని దేవుని బిడ్డ, మేము చూడు ఎలా ఉన్నామో, మా పరిస్థితి చూడు, మా స్థాయి చూడు, మా స్థితి చూడు అని వారిని పోల్చుకొని నీ స్థితిని బట్టి, ఇప్పుడు ఒకవేళ నీ స్థితి ఇబ్బందికరంగా ఉంటే, బాధాకరంగా ఉంటే, ఒకవేళ ఒంటరిగా ఉంటే, దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఈ లోకం నిన్ను ఏలిపెట్టి నిందించి నిన్ను చిన్నచూపు చూస్తూ ఉంటుందా? దానికి నువ్వు కుమిలిపోతున్నావా? ఎన్నో మార్లు ఈ మాటలకి నేను ఎందుకు బ్రతకటం అనుకుంటున్నావా? నేనేమైనా చేసుకుంటే బాగుండు అనుకుంటున్నావా బిడ్డ? ఎన్నోసార్లు అలా అనుకుంటూ నా బిడ్డలు ఏమవుతారో అనుకుంటున్నావా? నా భార్య ఏమవుతుందో అనుకుంటున్నావా? నా భర్త ఏమవుతాడో అనుకుంటున్నావా? ఎందుకు నాకే ఈ నిందలు అనుకుంటున్నావా? ఈ నిందల్లో ఎవరైనా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా నా దగ్గరకు వచ్చి నువ్వు బాధపడకు అని చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అని నీ రక్త సంబంధాల వైపు చూస్తున్నావా? నీ కుటుంబీకుల వైపు చూస్తున్నావా? ఇక్కడ భక్తుడు అంటున్నారు, నిందకు నా హృదయం బద్దలాయను, నన్ను కరుణించే వాళ్ళు లేరు అని. లేకపోవటం వలన ఈ నిందల మధ్యలో ఇంకా నాకు ఎవరు ఆదరించేవాళ్ళు లేక, ఉన్నవాళ్ళు కూడా నన్ను విడిచిపెట్టి నాకు దూరం అయిపోవటం వలన నేను కృషించిపోతూ ఉంటున్నాను, బ్రతకాలని అనిపించట్లేదు, అసలు బ్రతుకు మీదే ఆశ లేదు, ఏం చేయాలనిపించట్లేదు అని నలిగిపోతున్నావా? నీకు ఒక శుభవార్త దేవుని బిడ్డ, నీ నిందెను తొలగించటానికే ఈ మాటలు. నీ నా మన నిందెను తొలగించాయని ఒక ఆయన ఉన్నాడు. ఏంటి నా కర్మ అనుకుంటున్నావా? అందరూ నీ కర్మకాలి, నువ్వు ఇలాగే అని అంటున్నారా? ఈ లోకంలో ఎటు చూసినా నిన్ను కరుణించేవాళ్ళు లేరా? అవును దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉంటున్న మనుషులకి కరుణ ఉండదు. నీ స్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంటే
నువ్వేమైనా వేదనలో బాధలో ఉంటే, నువ్వేమైనా ఒకవేళ బలహీనతలో పడితే ఈ లోకం పెద్ద కళ్ళు పెట్టుకొని నిన్ను చూస్తుంది. ఈ లోకం నిన్ను దూషిస్తుంది. ఈ లోకం నిన్ను హేళన చేస్తుంది. ఈ లోకం ఇంకా నిన్ను అవమానానికి గురి చేస్తుంది. ఈ లోకం ఏలు పెట్టి నిన్ను చూపించి నువ్వే ఇది చేసింది అని ఇంకా నీ గాయాన్ని రేపిద్ది. కాబట్టి దేవుని బిడ్డ, లోకం వైపు చూసి కృంగిపోకు. ఈ లోకంలో కనపడుతున్న మనుషుల వైపు చూసి నలిగిపోకు. దేవుని బిడ్డ, నిన్ను బలపరిచి ధైర్యపరిచి నీ నిందెను తన మీదేసుకొని నీ నిందెకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన ఎలా ఉంటాడనుకుంటున్నావు? ఆయన ఎవరో నాకు దొరికితే బాగుండు అనుకుంటున్నావా? ఆయన ఎవరో ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్తే బాగుండు అనుకుంటున్నావా? ఆయన ఎవరో నాతో మాట్లాడితే బాగుండు అనుకుంటున్నావా? ఆయన ఎవరో ఆయన నాకు కనపడితే బాగుండు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, నీతో మాట్లాడుతున్న ఆయన, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ప్రేమామయుడు. ఆయన నీ నా మన దోషాలని క్షమించి కనికరించి మన మీద ఉంటున్న నిందెను తొలగించి అదంతా తన మీద వేసుకొని మనం సంతోషించేటట్లు చేసే దేవుడు. మనం చేసిన ప్రతి అవకతవక, ప్రతి ఇతరేకతలు నేనున్నాను బిడ్డ, నా మీద వేసుకుంటాను, నువ్వు భయపడొద్దని చెప్పే దేవుడు. నువ్వు నేను ఆయనకి వ్యతిరేకంగా జీవించినప్పుడు కూడా కనికరించి కృప చూపి దేవుడు. దేవుని బిడ్డ, ఎందుకు నువ్వు నిందలకి అవమానానికి నీ హృదయం బద్దలైపోయేటట్లు, నీ హృదయం పగిలిపోయేటట్లు, నీ గుండెంత బరువు ఎక్కేటట్లు నలిగిపోతున్నావు? నలిగిపోతున్న నీతోనే దేవుడు మాట్లాడుతుంది, నిందకి నా హృదయము బద్దలైపోయాను అని. ఇంకా బహుగా కృషించుచున్నదని, ఈ సమయంలో నన్ను ఎవరైనా వచ్చి ఓదారుస్తారేమో అని ఎన్నోసార్లు కన్నీళ్లు విడుస్తూ ఎదురు చూస్తున్నాను. కానీ నానే వాళ్ళు కూడా, నన్ను ప్రేమించే వాళ్ళు, ఇప్పుడు దాకా నన్ను ప్రేమించిన వాళ్ళు కూడా, నాకు పర్వాలేదు నాకు వీళ్ళు ఉన్నారు అనుకున్న వాళ్ళు కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయారా? అరే, వాళ్ళంటే తెలియక నాకు నిందేశారు. వాళ్ళకు నేను ఎవరినో తెలియదు, నా స్థితి తెలియదు, నా పరిస్థితి వాళ్ళకి తెలియక వాళ్ళు అలా మాట్లాడారు. ఎప్పుడూ నాతో ఉండేవాళ్ళు, నేనేంటో తెలిసిన వాళ్ళు కూడా నేను చెయ్యని నిందను మోపుతున్నారే అని, ఇంకా నీ దగ్గరున్నవాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు అనుకున్న వాళ్ళని పట్టి ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? దేవుని బిడ్డ, నీకు మరీ దగ్గర నీ హృదయంతరాలు ఎరిగిన దేవుడు, నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ఎవరో తెలుసా దేవుని బిడ్డ? ఆయన ప్రేమామయుడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన దయ చూపించే దేవుడు. ఆయన క్షమించే దేవుడు. ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. అవును దేవుని బిడ్డ, ఇది సత్యం, నమ్ము. నీకు నమ్మాలనిపించట్లేదా? నమ్ము దేవుని బిడ్డ, ఇది భ్రమ కాదు. ఒకవేళ ఇలాంటి మాటలు బయట ఎక్కడైనా విని మోసపోయావేమో. నజరేయుడైన యేసుని గురించి నమ్ము దేవుని బిడ్డ. భక్తులు ఎంతోమంది, పరిశుద్ధ గ్రంథములో యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన చెయ్యని నేరానికి పోతిఫర్ భార్య ఆయన మీద ఒక నింద మోపింది. దానికి ప్రతిఫలంగా జైల్లో వేశారు ఆయన్ని. ఆయన యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు, ఎన్నో శ్రమల గుండా నడిపించబడుతున్న వ్యక్తి. కానీ అతడు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎన్నో తనకి ముందుగా బయలుపరిచాడు, కలల వరం ఇచ్చాడు, దేవుడు చూపించాడు. కాబట్టి ఖచ్చితంగా నా తలను పైకెత్తుతాడని, ఈ నింది అనే పరీక్షలో నేనున్నాను, ఈ నింది అనే పరీక్షను నేను రాయాలి, నా దేవుని వైపు చూస్తూ అని చెరసాల్లో కూడా ఆయన దేవుని స్తుతించాడు. చెరసాల్లో కూడా దేవుడు అతన్ని వాడుకున్నాడు. చెర నుండి ఒక ఉన్నత స్థాయికి వచ్చే రోజు రానే వచ్చింది. ఎక్కడైతే తలదించుకున్నాడో, ఈయన ఇలా నా ఇంటిని నమ్మి నిన్ను అప్పగిస్తే నా ఇంట్లో నా భార్యను ఇలా చేయటానికి తెగిస్తావా, వెళ్ళి కటకటా లెక్క పెట్టుకొని ఆ జైల్లో నెట్టేస్తే ఆయన్ని దేవుడు చూశాడు, చూస్తూనే ఉన్నాడు. బద్దలైన తన హృదయాన్ని చూశాడు.
చూసి తన అవసరంతో వచ్చింది. ఒకనొక దినాన అవును దేవుని బిడ్డ, నిందించబడుతూ దూషించబడుతూ అవమానం పాలై నలిగిపోతున్న ఓ దేవుని బిడ్డ, ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే నిన్ను కాదని వెళ్ళిపోయారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, వారి మధ్యలోనే నీ తలను పైకెత్తుతాడు ప్రభు. ఇది సత్యం. ప్రభు వైపు చూడు. ప్రభు నీ తలను పైకెత్తి అనేక మంది మధ్యలో నువ్వు హర్షించేటట్లు చేస్తాడు. అనేక మంది ఏ నోర్లు అయితే నిన్ను నిందించినయో అవే నోర్లు మూయబడేటట్లు చేస్తాడు. ఎవరైతే నిన్ను అనవసరంగా మాట్లాడారో వారే నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర నా గురించి ప్రార్థన చేయవా, నా గురించి దేవుడు ఏమైనా బయలుపరుస్తాడేమో చెప్పవా అని నీ దగ్గర నీతో స్నేహం చేయటానికి, ఆత్మీయంగా బలపడటానికి నీ దగ్గరికి సహాయం కొరకు వస్తారు దేవుని బిడ్డ. యోసేపు భయపడలా, యోసేపు నలిగిపోలా, ఎందుకంటే యోసేపు నమ్మిన దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన చూస్తున్న దేవుడని భయభక్తులు కలిగి బ్రతికాడు. అనవసరంగా నిందల పాలయ్యాడు. ఎలా వచ్చిందో నింద అలా తొలగించబడింది. ఏమయ్యాడో తెలుసా? ఎక్కడైతే నిందించబడ్డాడో అక్కడే ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఆయన స్థాయిని దేవుడు మార్చాడు. ఆయన్ని పైకి లేపాడు. ఆయన అందనంతా ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు ప్రభువు నమ్మి ఒకవేళ చర్చికి వెళ్తున్నందుకు నిన్ను నిందిస్తున్నారా నీ ఇంట్లో వాళ్ళు? పొద్దుగుకులు చర్చి ఏంటి అంటున్నారా? లేకపోతే ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అంటున్నారా? లేకపోతే ఆ మతం ఎందుకు పుచ్చుకున్నావు అంటున్నారా? మన కులం ఏంటి అంటున్నారా? ప్రార్థన చేసుకోవటానికి అవకాశం ఉండట్లేదా? వాక్యం చదవటానికి అవకాశం ఉండట్లేదా? ప్రార్థనకి రాలేకపోతున్నావా? నీ ఇంటికి సావుకులు రావటానికి కూడా అవకాశం లేకుండా కోల్పోయావా? లేదా దేవుని బిడ్డ, ప్రార్థనకి వెళ్తున్నావు ఇన్ని రోజుల నుంచి, నువ్వు ప్రార్థనకి వెళ్తున్న వ్యక్తివైతే, నీ దేవుడు నిజమైన దేవుడు అయితే, నీ ప్రార్థనలో సత్యం ఉంటే, నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తూ ఉంటే, నీకే ఇలా ఎందుకు జరుగుతుంది అని నిందిస్తున్నారా? నీ ప్రార్థన ఏమైంది అంటున్నారా? ప్రార్థనకి వెళ్ళని మేము బాగున్నాం అంటున్నారా? ఇష్టానుసారంగా జీవించి మా పరిస్థితి చూడు, మా ఇల్లు వాతావరణం, మా బిడ్డల వాతావరణం, మా బట్టలు, మేము తినే ఆహారం చూడు అంటున్నారా దేవుని బిడ్డ? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. నీ సత్యమును కోల్పోవద్దు, యథార్థతను కోల్పోవద్దు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నిందకు నా హృదయం, నీ హృదయంలో నెమ్మది లేకుండా, క్షేమము లేకుండా, ఏం చేస్తున్నావో అర్థం కాని స్థితిలో ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నావా? నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడకపోవచ్చు. నీ కన్నీటికి అర్థం లేదనుకుంటున్నావా? నీ ప్రతి కన్నీటి బొట్టుని ఆయన తుడుస్తాడు, నీ కన్నీటికి జవాబిస్తాడు, ఉన్నత స్థాయిలో నిన్ను పెడతాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డలారా, యాకోబు గారికి, యాకోబు ప్రేమించి కోరి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు రాహేల్ని. కానీ అక్కడ గమనించినట్లయితే రాహేలుకి పిల్లలు లేరు. అక్క ద్వారా నిందించబడింది, చుట్టుపక్కల ద్వారా ఎన్నో. నీకెంతైతే ఏమి, నీ భర్త నిన్ను ఎంత ప్రేమిస్తే ఏమి, నీకెన్ని పశువులుంటే ఏమి, ఎంతమంది పనోళ్ళుంటేనేమి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు గొడ్రాలివి, నువ్వు పిల్లలు కనని దానివి, ఇలాంటి శుభకార్యాల్లో నువ్వు పనికిరావు, నువ్వు రావటానికి వీల్లేదు అని నిందించారు. కానీ రాహేల్ అంటది, దేవుని బిడ్డల్లారా, ఒకనొక సమయం వచ్చింది, పట్టు విడవక కొంతకాలం తన భర్తను కూడా అడిగింది, నాకు పిల్లలు అయ్యా అని. తన భర్త కూడా అంటాడు ఏమని అంటే, పిల్లల్ని ఇవ్వటానికి నేనేమన్నా దేవుణ్ణా రాహేలు? తన నేత్రములు తెరవబడి, తన నింద తొలగించబడాలి, తను తలెత్తబడాలి, తన ప్రార్థనకి జవాబు రావాలి, తను నమ్మిన దేవుని లోవుంటన్న శక్తి ఏంటో బయటకు రావాలి, తను పొందుకోవాలి, అనుభవించాలి, తను ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలు పెడితే, దేవుని బిడ్డలారా, ఆది కాండం 30:22 అంటది కదా, దేవుడు నా నిందెను చూశాడు అని. అవును, నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా ఈ మాటలు వింటున్న నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉన్నావా? ఈ మాటలు వింటున్న నువ్వు ప్రయాణంలో ఉన్నావా? ఈ మాటలు వింటున్న నువ్వు పనిలో ఉన్నావా? ఈ మాటలు వింటున్న నువ్వు చనిపోదాము అనుకుంటున్నావా? ఇంకా నా పరిస్థితి ఎంత అయిపోయింది, నేను ఇంకా బ్రతకలేను, ఇంకా ఈ నిందెను తట్టుకోలేను అనుకుంటున్నావా? నా జీవితాన్ని ముగించుకోవాలి అనుకుంటున్నావా? దేవుని బిడ్డ,
నీతోనే దేవుడు మాట్లాడుతుంది. రాహేలు కూడా చాలా వేదన పడింది, చాలా నలిగిపోయింది. రాహేలు చాలా అన్నీ ఉన్నాయి రాహేలుకి, కానీ తెలీదు తనకి ఇంత పెద్ద ఈ సమస్య గుండా ఎందుకు నడిపించబడుతుందో. ఎన్నో ప్రయత్నాలు చేసింది, తన దగ్గర ఉంటున్న దాసులకి పిల్లలు పుడితే తన మీద ఉంటున్న నిందలు పోతుందేమోనని. ఎలా పోయిద్ది? పోలేదు. తన దాసులకి పిల్లలు పుట్టినా తనకు తృప్తి లేదు, తనకి సంతోషం లేదు, నిందించబడుతూ ఉంది. చిన్నోళ్ళతో పెద్దోళ్ళతో అయినోళ్ళతో కానోళ్ళతో అవమానం పరచబడుతూ ఉంది. నిందెను తొలగించే దేవుని దగ్గరకు వచ్చింది. నా వల్ల ఏం కావట్లేదయ్యా, నా స్థితి మార్చుకోవటం నా వల్ల నా చేతుల్లో లేదు కదయ్యా. నువ్వు ప్రతి ఒక్కరి స్థితిని మార్చగలవయ్యా, నువ్వు బలవంతుడువయ్యా, నువ్వు పక్షపాతివి కాదయ్యా. వాక్యం చెప్తుంది యెహోవా అందరికీ ఉపకారివని. నా జీవితాన్ని దాటిపోతావయ్యా, విడిచిపెడతావా, కనికరించవా? గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కదయ్యా, ఆ బహుమానం నాకు ఇవా. నా ఒడి పండేటట్లు చేయవా, కనికరించయ్యా. ఓ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నువ్వు, నీ అత్త మాటి మాటికి నిన్ను నిందిస్తుందా పిల్లలు లేకపోవటం వలన? మాటి మాటికి నీతో అంటుందా నా కొడుకుకి ఇంకొక పెళ్లి చేస్తానని? మాటి మాటికి నీ తోటి కోడళ్ళు, నీ ఆడపడుచులు నిన్ను చూసి ముఖం తిప్పుకుంటున్నారా? నిన్ను చూసి రకరకాలుగా గుసగుసలాడుతున్నారా? హాస్పిటల్ చుట్టూ తిరిగావా? ఎన్నో ప్రయత్నాలు చేసావా? ఆ డాక్టర్ని నమ్మావు, ఈ డాక్టర్ని నమ్మావా? ఎన్నో టెస్ట్ల, ఎన్నో పరీక్షల, నీ భర్త కూడా చివరికి ఇంకా నా వల్ల కాదమ్మా నిన్ను చూపించటం, నీ వల్ల అయితే ఇంకా ఎవరైనా నీకు చూపించేవాళ్ళు, నీ తల్లిదండ్రులు ఇంకెవరైనా ఏమైనా ప్రయత్నం చేస్తే చేయమ్మా, ఇంక నేనేం చేయలేనని చేతులు ఎత్తేశారా? రాహేలు జీవితాన్ని దర్శించిన దేవుడు ఎంతో సంతోషంతో ఇక్కడ రాహేలు, దేవుడు నా నిందెను చూశాడు అని, దేవుడు నా నిందెను తొలగించాడని, దేవుడు చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడని, ఆ కుమారునికి అద్భుతమైన రీతిలో పేరు పెట్టి సంతోషించినట్లుగా నువ్వు సంతోషిస్తావు దేవుని బిడ్డ. నీ నిందెను దేవుడు తొలగిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు నిందెలు అవమానం గుండా నడిపించబడే పరిస్థితులు వచ్చినాయి. ఎంతో ప్రార్థన చేస్తున్నావు, నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకుతున్నావు, అయినా నీ జీవితంలో నింద అవమానమా? అవమానం పరుస్తున్నారా నిన్ను? హేళన చేస్తున్నారా? నిన్ను చూసి నీ పిల్లల్ని చూసి నవ్వుకునేటట్లు నీ జీవితం ఉందా? నీ పిల్లలు ఇలాగా అంటున్నారా? ముందు నీ పిల్లల సంగతి చూసుకో అంటున్నారా? ముందు నీ భర్తను మార్చుకో అంటున్నారా? నీ భార్యని మార్చుకో అంటున్నారా? ఒకసారి నీ స్థితిని చూసుకో, మాకేం చెప్తావు అంటున్నారా? దేవుని బిడ్డ కలవర పడకు. దేవుని బిడ్డ ఎందుకు నేను నువ్వు హాని చేసుకోవాలనుకుంటున్నావు? ఎందుకు తొందర నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఎందుకు నిరాశ పడుతున్నావు ఈ మాటలకి? ఆ మాటల్ని దులిపే వదిలే, నడుము కట్టుకో, మోకరించు, ప్రభు సన్నిధిలో చేతులెత్తు. దేవుని బిడ్డ ఇక్కడ ప్రభు ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలకి వారి నిందకు ప్రతిగా, వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాడు దేవుడు. అవును, శద్రక్ మేషక్ అబెద్నెగోలను వారిని, వారు చేయని నేరాన్ని, ఈ జీవం కలిగిన దేవుని నామాన్ని గట్టిగా పట్టుకొని వారు స్థిరంగా దేవునిలో నిలబడితే వారి మీద కూడా ఎన్నో నిందలు వచ్చినాయి. మన దగ్గర ఉంటున్న వీళ్ళు ఇలాంటి వాళ్ళని, ఇలాంటి పరిస్థితి గుండా నడిపించబడుతున్నారని వారిని అగ్నిలో వేశారు. నాలుగో వారిగా వారితో నాలుగో వారిగా ఆ అగ్ని గుండంలో దిగిన దేవుడు నీ దేవుడు. అవును, నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉంటే ప్రభువాని నువ్వు పిలుస్తూ ప్రార్థన చేస్తూ నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే, ఒకవేళ నీ మీద ఏమైనా శాపం పాపం పనిచేస్తూ ఉంటే, ఒకవేళ అది నీ తల్లిదండ్రులో, నీ పూర్వీకులో, నీ పితృలో, లేకపోతే నువ్వేమైనా దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఆ పాపాన్ని క్షమించి, ప్రభువా నేను పాపిని, అవును ఈ నింద నా మీదకి రావటానికి కారణం నా పాపమే, నా బలహీనతే, తెలియక చేసిన నా అవకతవక జీవితమే, కనికరించు ప్రభువా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కనికరించు అని ప్రార్థన చేస్తే ఆయన నీ కన్నీటిని చూసి తన సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు తన చేయి చాపి నీ కన్నీటిని తుడిచి నిన్ను హక్కున చేర్చుకొని
నీ కొరతను తీర్చి నేను ధైర్యపరిచి అనేక మంది చూస్తూ ఉండగా, దేని గురించి నువ్వు నిందించబడ్డావో, దేని గురించి నువ్వు అవమానపరచబడ్డావో, దేని గురించి వారి ఈరి చేత దూషించబడుతూ హేళన చేయబడ్డావో, దేని గురించి నువ్వు దిగులు పడుతూ ఉన్నావో, దుఃఖపడుతూ ఉన్నావో, ఏడుస్తూ ఉన్నావో, వేదన పడుతూ ఉన్నావో, చనిపోవాలని అనుకున్నావో, దేవుని బిడ్డా, వాటన్నిట్లో సహాయం చేయటానికి, వాటన్నిట్లో చేతులు చాపటానికి, వాటన్నిట్లో నిన్ను పైకి లేపటానికి భక్తులకి ఉన్నట్లుగా, భక్తులతో నడిచినట్లుగా, భక్తులకి సహాయం చేసినట్లుగా, భక్తులు కొరకు వారి మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా, భక్తులు కొరకు దేవుని బిడ వారితో నడవటానికి, వారి దుఃఖమును, వారి కన్నీటిని, వారి వేదన, వారి కొరత, వారి కొదువును తీర్చటానికి దిగి వచ్చిన ప్రభు నీ ఇంట్లో కూడా బలమైన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఆహ్వానిస్తే ప్రభువు ఎవరి జీవితంలో బలవంతంగా ప్రవేశించడు. ఆయన ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఉంటే నువ్వు పిలవకుండా రాడు, చూస్తూ ఉంటాడు. నువ్వు పిలిస్తే ఆయన ఆలస్యం చేయడు, నువ్వు ఆనుకుంటే ఆయన త్రోసివేయడు, నువ్వు అడిగితే వాక్యం చెప్తుంది అడుగుడు నీకు ఇవ్వండి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని చూద్దామా. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 61:6-7 మనం చూసినట్లయితే అక్కడ అద్భుతమైన మాటలు ప్రభు రాపించాడు. 7 చూసినట్లయితే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. నీతోనే నిన్నే ఘనమైన కార్యాలు చూసే వ్యక్తిగా పెడతాను అని, ప్రభువుని నమ్ముకున్న నిన్ను ఘనమైన కార్యాల కొరకు పూనుకునే వ్యక్తిగా చేస్తాను అని. అవును దేవుని బిడ్డలారా, ఇస్రాయిలీలకి, దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లకి హోరాహోరిగా యుద్ధం జరుగుతుంది. ఇస్రాయిలీలు ముందడుగు వేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఫిలిస్తీడైన గొలియాతును చూసి, ఆ విషయం అనుకోని రీతిలో తన అన్నల దగ్గరికి తండ్రి యెషయి దావీదును పంపిస్తాడు. ఆ పరిస్థితి దావీదు చూసినప్పుడు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే మా సైన్యములో ఇంత భయంకరమైన ఓటమియా, ఆ ఓటమి ఈ ప్రజలకి జరగకుండా ఆ నింద ఈ ప్రజల్లో నుంచి తొలగించబడాలి అంటే బహుమానం ఏంటి అని దావీదు అడిగాడు. వాళ్ళని ఈళ్ళని అక్కడక్కడ కనుక్కున్నాడు. రాజుగారు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడని, ఇంకా రాజుకు తగినట్లుగా ఇంకా తన ఆస్తిపాస్తుల్లో భాగమిస్తానని, వాటన్నిటికంటే ముఖ్యంగా దావీదు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తి, నా ప్రజలకు కలిగిన నింద, సున్నతి లేని బలహీనులు వాళ్ళ చేతిలో మేము ఓడిపోటమా, మేము ఓడిపోయామనే పేరు నా దేవునికి రాటమా? అవును దేవుని బిడ్డ, ఎంతో ప్రార్థన చేస్తున్నావు. ఒకవేళ పరిస్థితిని బట్టి భయపడుతూ విశ్వాసం ఉంచలేకపోతున్నావేమో, లేకపోతే నీ ముందున్న సమస్య ఒకవేళ నీ విశ్వాసం కన్నా పెద్దదేమో, విశ్వాసం చిన్నదైపోయిందేమో సమస్యను బట్టి, విశ్వాసం ఉంచలేకపోతున్నావేమో, నువ్వు దీంట్లోంచి రాలేవు, ఇంకా ఈ నిందల అవమానాల్లోంచి బయటికి రాలేవు, ఇంకా నీ బ్రతుకు నీ స్థితి మారదు అన్నట్లుగా వాళ్ళ ఈళ్ళ మాటలు నీ గుండెల్లో బలంగా నాటుకొని నిరాశలో ఉన్నావేమో, ఇంకింతే, ఇంకిలాగే నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే అన్నట్లుగా ఒక నిరాశ గుండా నడిపించబడుతున్న స్థితి ఏమో నీది. అక్కడ ఇస్రాయేలీలు కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితి. ప్రతిరోజు సిద్ధమవుతున్నారు, వెళ్తున్నారు, గొలియాతును చూసి భయపడిపోయి ఎనిక్కొచ్చేస్తున్నారు. యుద్ధము ముగించబడట్లేదు, ఎందుకంటే ఓటమి కలగటం ఇష్టం లేదు. మరి ఎలా? దేవుని ఆత్మ చేత నింపబడిన దావీదు ఆ యొక్క యుద్ధ రంగంలో దిగాడు. అవును, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోనికి రాబోతున్నాడు. పిరికి మనసు కలిగి భయపడుతూ చిన్న చిన్న వాటికి కలవరపడిపోతూ నీ ముందున్న సమస్యలోంచి బయటికి రాలేనని 4 మధ్యలో నలిగిపోతూ కృంగిపోతూ ఏం చేయలేని స్థితిలో, సరిగ్గా ప్రార్థన కూడా చేసుకోలేని స్థితిలో జీవం కలిగిన దేవుడు నీకున్నాడు, ఆయన ఏమైనా చేయగలడు, ఎంతోమంది జీవితాల్లో నేను విన్నాను, చూశాను అన్న సంగతి మర్చిపోయి నీ సమస్య వైపే చూస్తూ, ఈ పరిస్థితుల వైపే చూస్తూ, ఈ అప్పుల వైపే చూస్తూ, ఈ రోగం వైపే చూస్తూ, ఈ మారని భర్త బిడల వైపే చూస్తూ, నిరుద్యోగ స్థితి, ఇంకా నేను ఎలా బ్రతకగలను అనుకొని నీ సామర్థ్యాన్ని చూస్తూ నలిగిపోతున్నావో బిడ్డ, దావీదును బలపరిచి
యుద్ధము చేయకుండానే సవాలు ఇసిరినా, ఇంకా మీరు అయిపోయారు, మీరు పడిపోయారు, మీకు ఇది అని చెప్పి సవాల్ ఇసిరిన గొలియాతుని, గొలియాతు యొక్క బలాన్ని అణచిన శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు ఆయన నీ జీవితంలో కూడా ప్రవేశించబోతున్నాడు, నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయబోతున్నాడు, నీ నిందకి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. ఎక్కడైతే అవమానపరచబడ్డావో, నిందించబడ్డావో, అక్కడే నీ స్థితిని మార్చబోతున్నాడు. ప్రభు వైపు తిరుగుతావా? పరిశుద్ధాత్ముని యొక్క సహాయం కోరుకుంటావా? పరిశుద్ధాత్ముడా, నాకు నువ్వు కావాలి, నేను బలహీనరాలని, నేను బలహీనుణ్ణి, నాకు సహాయం చేయమని అడుగుతావా? అడిగితే ఇప్పటిదాకా చూడని కార్యాలను చూడబోతున్నావు, ఇప్పటిదాకా జరగని ఒక భీకర బలమైన కార్యం నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు నడుము కట్టుకుంటావా? దేవుని బిడ్డ, విశ్వాసం ఉంచుతావా? విశ్వాసం ఉంచి ఈ వాక్యము ద్వారా బలము తెచ్చుకుంటే వాళ్ళ ఈళ్ళ ఏదేదో వింటున్నావు, ఏదేదో చూస్తున్నావు, పిరికి మనసు వచ్చేసింది. దుష్టుడు నిన్ను పిరికివాణిగా, పిరికిదానిగా చేశాడు. ఇన్ని లక్షల అప్పులు తీరమనుకుంటున్నావు. నా ప్రభువు నీ యొక్క ప్రతి సమస్యలో ఆయన కదలబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తావా నాతో కలిసి? ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన. దేవా, మీ కొందనాలయ్యా, వాక్యం ద్వారా నీ ప్రజలతోనూ మాట్లాడుతూ వస్తున్నావు ప్రభా. అవునయ్యా, ఎంతోమంది నీ మాటలు వింటున్న బిడలు నిందెలగుండా నడిపించబడుతున్నారు, అవమానంలో ఉన్నారయ్యా. వారికి సహాయం చేయటానికే ఈ నీ మాటల్ని అందిస్తున్నావు ప్రభా. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. నువ్వు మాట్లాడావు, నిందకు ప్రతిగా అన్నావు, నేను ఘనతనివ్వబోతున్నానన్నావు. నీ బిడ్డలు ప్రార్థన చేయాలి ప్రభా. వారి యొక్క ఎక్కడైతే నిందించబడ్డారో అక్కడ వారి తలని ఎత్తండి ప్రభా. నువ్వు మాత్రమే ఈ కార్యం చేయగలవు కాబట్టి కనికరించండి, కన్నీళ్ళను తుడవండి. ఒకప్పుడు ఎంతో అద్భుతంగా జీవించిన, ప్రార్థించిన నీ బిడ్డలు ఈరోజు బలహీనతలో, సమస్యలో, నిందల మధ్యలో ఉండి ఏమి చేయలేని స్థితిలో ఉంటే నీ హస్తము వారిని ఉద్ధరించును గాక తండ్రి. ఒకవేళ నా తండ్రి రాహేలు వలే అయ్యా నా తండ్రి, ఒకవేళ ఏదైనా కొదువుతో, కొరతతో, చెయ్యని నేరానికి నిందల మధ్యలో ఉంటే వారి తలను పైకెత్తండి, వారి కడుపు పండునట్లు చేయండి ప్రభా. ఈ నీ మాటలు వింటున్న బిడలు ప్రభా ఆదరించబడుతున్నారందుకు వందనాలు, ఓదార్చబడుతున్నారందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ పక్షాన కృప చూపండి, కనికరించండి. మీ బాహు చాపుతున్నారు, అందుకు వందనాలు చెల్లిస్తూ ఏ చిన్న కొద్ది ప్రార్థన ఏసై పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 మరి ఒక నంబర్ 9290095301. అందరికీ వందనాలు.